మనం ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తే మన పైన ఫైన్ పడుతుంది. అదే ఒకవేళ ట్రైన్స్ కూడా వాళ్ళకి పడే ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేస్తే ఏం జరుగుతుంది, ట్రైన్ వెళ్ళడానికి గ్రీన్ ఫ్లాగ్, ఆగడానికి రెడ్ ఫ్లాగ్ యూజ్ చేస్తూనే ఉంటారు. అది కాకుండా ట్రైన్ పట్టాలపై నుండి వెళ్ళేటప్పుడు వాటికి కూడా సపరేట్గా సిగ్నల్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో ఈ ట్రైన్ అనేది ఆ రెడ్ సిగ్నల్ని జంప్ చేస్తే ఏం జరుగుతుంది. అయితే ఒకవేళ ఒక ట్రైన్ రెడ్ సిగ్నల్ కనుక జంప్ చేస్తే అప్పుడు దాని ఎలక్ట్రిసిటీ సప్లైని ఆపించేస్తారు, ఎందుకంటే ట్రైన్స్ నడిచేవి ఎలక్ట్రిసిటీతో. సో దాని ఎలక్ట్రిసిటీ సప్లైని ఆపడం వల్ల ఆ ట్రైన్స్ అనేవి ఆగిపోతాయి. ఆగిపోయిన వెంటనే అక్కడికి పోలీసులు డాక్టర్స్ వస్తారు. వచ్చిన తర్వాత ఆ ట్రైన్ డ్రైవర్ కండిషన్ ఎలా ఉందో చూస్తారు. ఒకవేళ ఆ డ్రైవర్ డ్రింక్ చేసి ఉంటే ఆయన సస్పెండ్ చేస్తారు, లేదా ఆ డ్రైవర్ హెల్త్ కనుక బాగాలేకుంటే ఆయనని ఇంటికి పంపించేసి వేరే క్రూని అక్కడికి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ ట్రైన్ ఏ రెడ్ సిగ్నల్ అయితే క్రాస్ చేసిందో అదే రెడ్ సిగ్నల్ దగ్గరకు వచ్చి ఆ ట్రైన్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు.